హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ 10th లెసన్ గురించి చూద్దామండి. 10th లెసన్ వచ్చేటప్పటికి క్రాప్ టూల్, క్రాప్ టూల్ షార్ట్ కట్ వచ్చి సి. ఈ క్రాప్ టూల్కి కూడా సబ్ టూల్స్ ఉంటాయండి. ఈ సబ్ టూల్ షార్ట్ కట్ కూడా సిఏ. సపోజ్ మనం క్రాప్ టూల్ మీద ఉండి దాని సబ్ టూల్స్ మీదకి వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకొని సి ప్రెస్ చేయండి. ఈ క్రాప్ టూల్ అనేది ఎలా యూజ్ చేయాలో దాని గురించి నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. సైజ్ తగ్గియాలంటే క్రాస్లోకి వెళ్ళి ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు. మనకి CS4లో క్రాప్ టూల్కి, CS6లో క్రాప్ టూల్కి చాలా డిఫరెన్స్ ఉందండి. నాకు CS5 ఐడియా లేదు. CS4లో వచ్చేటప్పటికి మనకి సెలక్షన్ మూవ్ అయ్యేది, కానీ CS6లో ఇమేజ్ మూవ్ అవుతుంది. చూడండి, మనకి క్రాప్ ఎక్కడ దాకా కావుంటే అక్కడ దాకా ఇలా సెలెక్ట్ చేసుకొని రొటేట్ కావుంటే రొటేట్ చేసుకోవచ్చు. సైజ్ ఇలా పెంచుకుంటాం, రొటేట్ కావాలంటే కార్నర్లో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్, ఇక్కడ డబుల్ క్లిక్ సెలక్షన్లో డబుల్ క్లిక్ చేస్తే సెట్ అయిపోద్ది, అదే బయట చేస్తే అవ్వదు. చూడండి సెట్ అవట్లా. ఈ సెలక్షన్లోకి వచ్చి డబుల్ క్లిక్ చేసిన ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోద్ది, ఇలా సెట్ అయిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా ఫోటోషాప్ వాడు సైజెస్ ఇచ్చాడు. ఇలా సైజెస్ సెట్ చేసుకున్నామంటే ఆ సైజెస్లో మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ప్రీసెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని గురించి కూడా చూద్దాం. అది చూసే ముందు మనం ఇక్కడ సైజ్ అండ్ రిజల్యూషన్ అనే ఆప్షన్ ఉంది కదా, షార్ట్ కట్ వచ్చి ఆర్. ఇక్కడ మనం సైజ్ ఇచ్చేయచ్చు. సపోజ్ నేను ఇక్కడ విత్ వచ్చేటప్పటికి 150 ఇస్తున్నా, హైట్ వచ్చేటప్పటికి 100 ఇస్తున్నా, రిజల్యూషన్ వచ్చేటప్పటికి 72 ఇస్తున్నా. ఇక్కడ సేవ్ యాజ్ క్రాప్ ప్రీసెట్ అంటే మనకి ప్రీసెట్ కింద సేవ్ అయిపోద్ది. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఓకే అంటున్నా. ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ వచ్చేటప్పటికి మై ఓన్ క్రాప్ అని నేమ్ ఇచ్చాను. ఓకే అని ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ కానీ డబుల్ క్లిక్ కానీ. చూసారా, ఆ సైజులో వచ్చింది, మనం ఇచ్చిన సైజులో వచ్చింది. ఇక్కడ సేవ్ ప్రీసెట్ చూసాం కదా. సేవ్ ప్రీసెట్ అంటే ఇలా సేవ్ చేసుకుండేదండి. ఒక నేమ్ ఇచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సైజెస్ మార్చా, ఒక 200 ఇచ్చా. 200 ఇచ్చి ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ ప్రీసెట్ అంటే ఇప్పుడు ఈ సైజులో సేవ్ అవుద్ది. మై అనదర్ క్రాప్ అని ఇచ్చి ఓకే అన్నాను అనుకోండి. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం. చూడండి, మై అనదర్ క్రాప్ అని చెప్పి ఈ సైజులో అయింది. నార్మల్గా ఈ సైజులో ఉండి మై అనదర్ క్రాప్ అనే ఆప్షన్ మీదకి రాగానే మనకి ఈ సైజెస్లో వచ్చేస్తుంది 200, 100. చూసారు కదా, విత్ వచ్చేటప్పటికి 200 ఉంది కదా, హైట్ వచ్చేటప్పటికి 100 ఉంది. ఈ మనకి రొటేట్ అవ్వాలంటే ఇక్కడ ఉంది, చూడండి చేంజ్ అవుతుంది. విత్ వచ్చేటప్పటికి 100లోకి చేంజ్ అవుతుంది, హైట్ వచ్చేటప్పుడు 200లోకి చేంజ్ అవుతుంది. చూసారు కదా, అదే ఆప్షన్ దీంట్లో ఉంటుంది. చూడండి, షార్ట్ కట్ వచ్చి ఎక్స్, రొటేట్ అవ్వాలంటే షార్ట్ కట్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డిలీట్ ప్రీసెట్ ఉంది కదా, డిలీట్ ప్రీసెట్ అంటే మనం డిలీట్ చేసుకోవచ్చండి. మై ఓన్ ప్రీసెట్ అని చెప్పి డిలీట్ అంటే మై ఓన్ ప్రీసెట్ క్రియేట్ చేసిన ప్రీసెట్ డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేస్తున్నా. చూసారు కదా, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సైజెస్, దీని గురించి చూద్దాం. ఇక్కడ సైజెస్ మనం ముందే ఫిక్స్ చేసేయచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా, సపోజ్ నేను ఇక్కడ 200 ఇచ్చా, 150 ఇచ్చా, ఇలా సైజ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నొక్కితే ఎక్స్ షార్ట్ కట్, ఇక్కడ నొక్కితే సైజెస్ మారుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్ట్రైట్ ఎండ్, ఈ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారంటే ఒక్కొక్కసారి మనం ఫోటో దిగినప్పుడు స్ట్రైట్గా రాదు. స్ట్రైట్గా రానప్పుడు ఆ ఇమేజ్ని స్ట్రైట్ ఎండ్ అనే ఆప్షన్ పెట్టి డ్రాగ్ చేస్తే స్ట్రైట్ అవుద్ది, దానికోసం యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్లేస్ గురించి చూద్దాం. ఇక్కడ ఓవర్లేస్ అనేవి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి.
గ్రిడ్ అని ట్రయాంగిల్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. షార్ట్ కట్ వచ్చి ఓ, చూసారా? ఇలా రొటేట్ చేసుకోవచ్చు. నార్మల్గా పెట్టేస్తున్న, పెట్టేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఆటో షో ఓవర్లే ఉంది. ఇది దేనికంటే మనకి ఇది మన సైజ్ తగ్గించేటప్పుడు పెంచేటప్పుడు గ్రిడ్ కనబడుద్ది, నార్మల్గా కనబడదు ఈ ఆప్షన్ పెట్టుకుంటే. ఆటో షో ఓవర్లే అంటే సపోజ్ ఇప్పుడు నీ సైజ్ తగ్గిస్తున్నా చూడండి, గ్రిడ్ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్వేస్ షో ఓవర్లే, ఆల్వేస్ మనకి సైజ్ తగ్గించినా తగ్గించకపోయినా ఇక్కడ మనకి కనబడుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెవర్ షో ఓవర్లే, మనకు అసలు కనబడదు సైజ్ తగ్గించినా పెంచినా ఈ గ్రిడ్ అనేది మనకి కనబడదు. చూసారు కదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి చెప్పాను షార్ట్ కట్ ఓ. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఈ ఆప్షన్ దేనికంటే షార్ట్ కట్ వచ్చి పి. నాకు సిఎస్ 6లో క్రాప్ నచ్చలేదు, నాకు సిఎస్ 4లో క్రాపే కావాలి అనుకుంటే యూస్ క్లాసిక్ మోడ్ అన్నా ఉంటే మనం సిఎస్ 4లో క్రాప్ ఎలా ఉంటుందో అలా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సెలక్షన్ మూవ్ అవుద్ది, క్రాప్ మూవ్ అవ్వదు. చూసారా? దానికోసం షార్ట్ కట్ వచ్చి పి. సపోజ్ నేను ఈ ఆప్షన్ తీసేస్తున్నా, నార్మల్గా ఈ గ్రిడ్ మీద ఉన్నా, గ్రిడ్ మీద ఉండి షార్ట్ కట్ పీ నొక్కినా అక్కడికి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇలా యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ షో క్రాప్డ్ ఏరియా అని ఉంది, షార్ట్ కట్ వచ్చేటప్పటికి హెచ్ నొక్కామంటే మనకి సైడ్ కనబడేది హైడ్ అయిపోద్దండి. చూసారా? మళ్ళీ హెచ్ నొక్కితే నార్మల్గా వచ్చుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎనేబుల్ క్రాప్ షీల్డ్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ దేనికంటే ఇక్కడ సైడ్ కనబడుతుంది చూడండి, ఒపాసిటీలో లైట్గా బ్లూ కనబడుతుంది చూడండి. ఆ షీల్డ్ అనేది మనకి కనబడకుండా ఉండాలంటే షీల్డ్ పోద్ది. ఇప్పుడు సపోజ్ ఆ షీల్డ్ కలర్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడికి వెళ్ళి కస్టమ్ అని ఇచ్చి ఇక్కడ మనకి నచ్చిన కలర్, మనకి నచ్చిన కలర్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒపాసిటీ, ఇప్పుడు మనం రెడ్ కలర్ ఇచ్చాం కదా, ఇక్కడ ఒపాసిటీ తగ్గించామంటే కలర్ తగ్గిపోద్ది, 100 ఇచ్చామంటే 100లో వచ్చింది. చూసారు కదా? బ్యాక్ వచ్చేస్తున్నా, క్రాప్ టూల్ మీదకి వెళ్ళి నాకు మళ్ళీ నార్మల్గా నేను ఫస్ట్ డిఫాల్ట్గా ఫోటోషాప్ వాడు క్రాప్ టూల్ ఎలా ఇచ్చాడో అలా కావాలంటే ఇక్కడ క్రాప్ సెలక్షన్ ఉంది చూడండి, రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటే ఈ టూల్ ఒకటే రీసెట్ అవుద్ది, అలాగే రీసెట్ ఆల్ టూల్స్ అంటే అన్ని టూల్స్ రీసెట్ అయిపోతాయి. ఇప్పుడు అన్ని నార్మల్ సెట్టింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇమేజ్ తీసుకుంటే మళ్ళీ నార్మల్గా వచ్చేది చూడండి. నేను డ్రాగ్ చేసిన నాకు ఒపాసిటీ అనేది ఇవన్నీ ఆ కలర్లో నేను డిఫాల్ట్గా ఫోటోషాప్ ఇచ్చిన దాంట్లోకి వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డిలేట్ క్రాప్ ఫిక్సెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది మార్క్ పెట్టున్నప్పుడు చేసామంటే సపోజ్ నేను డబుల్ క్లిక్ చేస్తున్న క్రాప్, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ దగ్గర లాక్ వేసింది. అదే మనం ఈ ఆప్షన్ తీసి చేసాం అనుకోండి ఏమవుతుంది, అసలు యాక్చువల్గా అయితే పిక్సెల్స్ అనేవి డిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ మార్క్ తీసి చూడండి, రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసామంటే ఇక్కడ చూడండి మనకి లాక్ లేకుండా వచ్చింది. చూసారు కదా? ఇప్పుడు పైన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ దేనికంటే మనం ఇలాగ క్రాప్ ఇచ్చి డబుల్ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది కదా, అలా కాకుండా ఇక్కడ రైట్ సింబల్ మీద ప్రెస్ చేసినా క్రాప్ సెట్ అయిపోద్ది. మనం క్రాప్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏమైనా సైజెస్ ఇచ్చామనుకోండి, సపోజ్ నేను ఇక్కడ 250 ఇచ్చా, ఇక్కడ 100 ఇచ్చా, ఇది నాకు వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది. చూసారు కదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి చూద్దాం. దీనికోసం మళ్ళీ సపరేట్గా ఇమేజ్ తీసుకుంటున్నా.
ఇది ఎలా యూస్ చేస్తారండి? ఇప్పుడు నాకు హెడ్ వర్క్ కావాలండి అన్నప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ షో గ్రిడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ తీసామంటే గ్రిడ్ కనబడదు, ఆప్షన్ పెట్టామంటే గ్రిడ్ కనబడుద్ది. డబుల్ క్లిక్ చేశారంటే చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కూడా పర్స్పెక్టివ్ వ్యూలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, ఇక్కడ సైజెస్ ఇవ్వచ్చండి. ఇక్కడ సైజెస్ వచ్చి నేను 250 ఇచ్చి హైట్ వచ్చేటప్పటికి 150 ఇస్తున్నా, రిజల్యూషన్ వచ్చేటప్పటికి 72 ఇస్తున్నా. ఇచ్చి మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ సైజెస్లో వస్తుంది. చూసారా, నేను బాగా తక్కువ ఇచ్చాను, ఫిక్సెస్లో తక్కువ ఇచ్చాను కాబట్టి ఆ సైజులోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సైజెస్ మనం క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్ నొక్కితే క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, ఇక మనం నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి స్లైస్ టూల్, స్లైస్ టూల్ గురించి చూద్దాం. దానికోసం నేను సపరేట్గా ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ స్లైస్ టూల్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే, ఏమైనా ఒక వెబ్సైట్ కానీ వెబ్సైట్ ఇలాగ డిజైన్ చేసేటప్పుడు ఈ స్లైస్ టూల్ యూస్ చేస్తారు. సపోజ్ ఈ ఇమేజ్, ఈ వెబ్ టెంప్లేట్ ఉంది చూడండి. ఇప్పుడు నాకు ఈ బటన్స్ కావాలి, బటన్స్ కావాలంటే ఈ స్లైస్ టూల్ యూస్ చేసి ఇక్కడ దాకా తీసుకున్నా. తీసుకొని రైట్ క్లిక్ చేసి డివైడ్ స్లైస్ అనే ఆప్షన్ ఇచ్చి నాకు సపోజ్ ఎన్ని కావాలి, 6 కావాలి. ఇక్కడ 6 అని ఇస్తున్నా, 6 అని ఇచ్చి ఓకే అన్నాం అనుకోండి, మనకి ఇలా స్లైసెస్ వస్తాయి. ఇవన్నీ బటన్స్ కింద మనం సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. హోమ్ బటన్ ఇది, ఇది వచ్చేటప్పటికి కంపెనీ. ఇలా మన సైజెస్ ఇలా బటన్స్ కింద సెట్ చేసుకుంటాం. అదే నాకు బటన్స్ కరెక్ట్ సైజులో కావాలి, నాకు సైజెస్ తెలుసు అనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చండి. బటన్ సైజెస్ ఇక్కడ ఇచ్చి మనం ఇలా స్లైస్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులలో వస్తాయి. దాని గురించి కూడా చూద్దాం, స్లైసెస్ ఎలా తీసుకున్నాం కదా. తీసుకొని మనకి ఒకేలా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఈ స్లైస్ సెలక్షన్ టూల్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళి మనం ఇలా క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి డిలీట్ స్లైస్ అంటే దాని వరకు డిలీట్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఇలా మనం సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకొని కింద స్లైస్ సెలెక్ట్ టూల్ ఉంది చూడండి, ఆ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఈ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకున్నారు కదా, హోమ్ బటన్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ హోమ్ బటన్కి మనం లింక్ ఇవ్వాలంటే ఇక్కడ ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం నేమ్ ఇస్తాం, నేమ్ వచ్చేటప్పటికి హోమ్ బటన్ అని ఇస్తున్నా. యూఆర్ఎల్ వచ్చేటప్పటికి సపోజ్ మన ఫేస్బుక్ లింక్ ఉందనుకోండి, ఫేస్బుక్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, నేను ఒకవేళ ఫేస్బుక్కి ఇస్తున్నా అంటే ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. అలాగా ఈ హోమ్ బటన్ నొక్కితే మన నెక్స్ట్ పేజీలో ఏముందో ఆ పేజీ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు టార్గెట్, మెసేజ్ టెస్ట్ ఇలాగా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వెబ్ డిజైనింగ్ బాగా తెలిసిన వాళ్ళకి ఈ టార్గెట్స్ అన్నీ తెలిస్తే టార్గెట్ కానీ ఇలాగా సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకొని ఓకే అంటే అక్కడ మనకి లింక్ వచ్చింది. వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్నప్పుడు హోమ్ బటన్ మీదకి వెళ్ళంగానే హ్యాండ్ క్లిక్ చేయడానికి వచ్చింది, క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీదకి వెళ్తాం. అలా సెట్ చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.